మీర్జాపూర్ విలేజ్ లో ఉంటున్న సుభద్రకి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలు అవంతిక, ధనవంతురాలు, పొగరుబోతు కోడలు. చిన్న కోడలు సుకన్య, పేదింటి కోడలు, సహనం ఉన్న కోడలు. అత్తగారి హోదాలో ఉన్న సుభద్ర మాత్రం తన ఇద్దరు కోడళ్ళని సమానంగా చూసుకునేది. అది కోటీశ్వరురాలైన కోడలు అవంతికకి నచ్చేది కాదు. ప్రతిసారి తన పొగరుని, డబ్బుని చూపించుకునేది. ఒక రోజున సుకన్యని పట్టుకుని, నువ్వు పేదదానివి, నేను కోటీశ్వరురాల్ని, నేను కప్పులో కాఫీ తాగుతాను, నువ్వు స్టీల్ గ్లాస్ లో టీ తాగాలి, నేను వెండి పళ్ళెంలో సన్నటి రైస్ తో 16 రకాల కూరలతో అన్నం తింటాను, నువ్వు మట్టి చిప్పలో మామిడి పచ్చడి వేసుకుని లావుగా ఉండే అన్నం తినాలి అని తన గొప్పలు గొప్పగా చెప్తూ తోటి కోడలు సుకన్యని చీప్ గా చూస్తూ ఉంది. అది వింటూ సుకన్య బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇంతలో వాళ్ల దగ్గరికి అత్త సుభద్ర వచ్చింది. అవంతిక, సుకన్య కూడా ఈ ఇంటి కోడలన్న విషయం మర్చిపోవద్దు. ఈ ఇంట్లో నీకెంత హక్కు అధికారం ఉందో సుకన్యకి అంతే ఉంది. మరో విషయం ఏంటంటే, ఈ ఇంటికి కావలసిన సరుకులన్నీ నేను తీసుకొస్తాను, అవే తినాలి. కాదు కూడదు అంటే మీ అమ్మ వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. నేను సుకన్య ఇంటి కోడళ్ళమైతే కావచ్చు, కాని నేను కోటీశ్వరురాలైన కోడల్ని, పేదరాలైన కోడలు సుకన్య. ఎందుకే సుకన్య, ఆ కోడల్ని చూసి అంతలా భయపడతావు? చెప్పిందల్లా చేస్తూ ఉంటావు. అది భయమని మీరనుకుంటున్నారత్తయ్య, నేను మాత్రం ఈ ఇంటి చిన్న కోడలిగా అది నా బాధ్యత అనుకుంటున్నాను. నువ్వు చాలా గొప్పదానివే. మీరు కళ్ళున్న గుడ్డి వాళ్ళత్తయ్యా, సుకన్య గొప్పది కాదు, పేదది. కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, మెడలో వేసుకున్న పసుపు తాడు వీటికే గొప్పదైతే, లక్షల్లో చీర, కోట్లలో నగలు, వేలల్లో డిజైన్ బొట్లు పెట్టుకునే నేనేమవుతాను? ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సుకన్య. అత్త సుభద్ర అయిష్టంగా ముఖం పెట్టి, ఈ రోజు నువ్వు కొత్తగా ఏదేముంది కోడలా, ఎలాగో పొగరుబోతు కోడలివిగా. అంతేకాదత్తయ్య, కోటీశ్వరురాలైన కోడల్ని. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున పెరట్లో పూసిన గులాబీని పట్టుకుని చూస్తూ మురిసిపోతుంది సుకన్య. ఆహా, ఎంత అందంగా ఉన్నావే గులాబీ, నిన్నెన్ని రోజుల నుండి కాపాడుతున్నానో తెలుసా అంటూ ఆ పువ్వుని తన తలలో పెట్టుకోవాలనుకుంటూ ఉండగా, అక్కడికి కోటీశ్వరురాలైన కోడలు అవంతిక వచ్చింది. సుకన్య చేతిలో ఉన్న గులాబీని లాక్కొని, చూడు, ఇది పూసింది నువ్వు తలలో పెట్టుకుని మురిసిపోవడానికి కాదు, నా కాళ్ల కింద నలిగిపోవడానికి అంటూ గులాబీని కింద పడేసి కాలుతో నలిపేసింది. అది చూసి బాధతో సుకన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దూరంగా అత్త సుభద్ర నిలబడి రిచ్ అండ్ పూర్ కోడళ్ళని చూస్తూ ఉంది. దేవుడా, ఈ కోటీశ్వరురాలైన కోడలు పొగరు దించే సమయం, సందర్భం ఎప్పుడో తండ్రి, దీన్ని భరించలేకపోతున్నా అంటూ దేవుణ్ణి వేడుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కోటీశ్వరురాలైన కోడలు అవంతిక తనకున్న నగల్ని పెట్టుకుని డబ్బుల్ని బెడ్ మీద పరుచుకుని ఆ డబ్బు మీద పడుకుంటుంది, సంతోషిస్తూ ఉంది. ఆ బెడ్ కి కొద్ది దూరంలో గోడ దగ్గర పేదింటి కోడల సుకన్య కన్నీళ్లు కారుస్తుంది. అదృష్టం అంటే నాదే, కోట్లాను కోట్ల రూపాయల డబ్బు నగలు కాకుండా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు. అవన్నీ నాకెందుకక్క, నన్ను ఎందుకు పిలిచావో అది చెప్పు చాలు. దురదృష్టం అంటే నీదే సుకన్య, చివరికి నీ పేరు కూడా పూర్ణేమే. ఇంత డబ్బు, ఇన్ని బంగారు నగలు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఇక్కడ నేను చేసే పని లేనప్పుడు నేనుండటం కరెక్ట్ కాదక్క, నేను కిచెన్ లోకి వెళ్తాను. కిచెన్ అనేది మాలాంటి డబ్బున్న వాళ్ళం అంటాం, నీలాంటి పేదవాళ్ళు వంట గది అని పిలవాలి, చెప్పాలి. ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సుకన్య. గది బయట నిలబడి అంతా వింటూ ఉంది అత్త సుభద్ర. అది నిన్ను బాధ పెట్టాలని అలా అంటుంది సుకన్య, నువ్వేం బాధపడకు. లేదత్తయ్య, అత్త మామల రూపంలో అమ్మ నాన్నలు బతికే ఉంటారని మీరు నిరూపించారు. నాలుగు రోజులు అలా గడిచిపోయాయి. అత్త కోడళ్ళు సుభద్ర సుకన్య మాట్లాడుకుంటున్నారు. కోడలా,
కోటీశ్వరురాలైన కోడలు అవంతిక రెండు రోజుల నుండి గదిని వదిలి బయటికి రావట్లేదు. ఏమై ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసత్తయ్యా, వెళ్ళి మీరే తెలుసుకోండి. డోర్ దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలుకుతుంది, కానీ ఆ గది నుండి బయటికి రావట్లేదు. ఏమైనా అంటే నేనే వస్తానంటుందే. ఆ మాట విని సుకన్య ఏం మాట్లాడలేదు. అలా పగలంతా గడిచిపోయింది. రాత్రి 11 దాటింది. నగలు లేని అవంతిక పాత చీర కట్టుకుని ఆకలి కడుపుతో దిక్కులు చూస్తూ కిచెన్ లోకొచ్చింది. ఒక ప్లేట్ లో అన్నం పెట్టుకుని తింటూ ఉంది. అనుకోకుండా వెక్కిళ్ళు పట్టి నీళ్లు తాగాలనుకుంది. చెయ్యి తగిలి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఆ చప్పుడుకు లేచిన అత్త కోడళ్ళు కంగారు పడుతూ ఇల్లంతా వెతుకుతూ కిచెన్ లోకొస్తారు. అక్కడ దొంగలాగా స్టీల్ ప్లేట్ లో అన్నం పెట్టుకుని తింటున్న అవంతిక కనిపించింది. నగలు లేక చీర బాగోలేక దీనంగా ఉన్న అవంతికని చూస్తారు, షాక్ అవుతారు. సుభద్ర నవ్వుతూ ఉంటుంది. అవంతిక తలదించుకుంటుంది. ముందుగా అన్నం తిను కోటీశ్వరురాలైన కోడల, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సుభద్ర వెళ్లి సోఫాలో కూర్చుంది. సుకన్య దగ్గరుండి అవంతికకి అన్నం పెట్టింది. చాలా రోజులకి అవంతిక కడుపు నిండా అన్నం తింటుంది. అరగంట తర్వాత అవంతిక సుకన్య ఇద్దరు కలిసి హాల్లోని సోఫా దగ్గరికి వస్తారు. కోటీశ్వరురాలైన కోడలు, ఈరోజు దొంగల అన్నం తినే పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? చేతిలో డబ్బుందని షేర్ మార్కెట్ లో పెట్టాను, అది మొత్తం పోయింది. తర్వాత నా స్నేహితురాలని నమ్మి షూరిటీ పెట్టాను, వాళ్ళు కనిపించకుండా పారిపోయారు. దాంతో ఇప్పుడు నేను కూడా పేదింటి కోడల్నే అంటూ బాధపడింది. తర్వాత సుకన్య పట్ల తను ప్రవర్తించిన తీరు తలుచుకుని బాధపడింది. మన్నించమని సుకన్యని వేడుకుంది. అత్తపురం అనే ఊరిలో సోమమ్మ అనే అత్తగారుంది. పెద్ద కోడలు తెల్లగా, చిన్న కోడలు నల్లగా ఉండడంతో ఆ అత్తగారికి తెల్లని పెద్ద కోడలంటేనే ఇష్టముండేది. చిన్న కోడల్ని ఎప్పుడూ చిర్రుగురులాడేది. ఒకరోజు ఉదయాన్నే నల్ల కోడలు చిత్ర లేచి ఇంటి పనులు కానిచ్చుకుని అత్తగారికి కాఫీ తీసుకుని వెళ్ళి ఇస్తూ ఇలా అంటుంది, అత్తయ్య ఇదిగోండి, నీకు ఉదయాన్నే స్ట్రాంగ్ కాఫీ పడకపోతే బండి నడవదు కదా. నిన్నెవరు తెమ్మన్నారే, నాకు కాఫీ ఇవ్వాలన్నా పనులు చెయ్యాలన్నా నా పెద్ద కోడలే చెయ్యాలి. అయినా ఎన్నిసార్లు చెప్పాను నీకు, నా పనుల్లో నువ్వు వేలు పెట్టకని. అప్పుడు చిత్ర ఇలా బదులిచ్చింది, అక్కింకా లేవలేదు అత్తయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు అత్తగారు, తెల్ల కోడలు పెద్ద కోడలు అని నేను దీని వెనక పడుతుంటే దీనికి మధ్య బతకం ఎక్కువైపోయింది అనుకుంటూ వెళ్ళి పెద్ద కోడల్ని లేపుతుంది. అమ్మాయి వాణి లేవమ్మా, లేచి కాస్త నీ చేత్తో కాఫీ ఇవ్వు. నువ్వు లేవకపోయేసరికి అక్క రెద్ది తెచ్చిస్తుంది కాఫీ. అప్పుడు వాణి పడుకుని బద్ధకంగా ఇలా బదిలిస్తుంది, ఏంటయ్యా అప్పుడే నిద్రలేపేస్తున్నారు, సరే మీరు వెళ్ళి ఆ చిత్రని నాకు ఒక కప్ టీ పెట్టుకుని రమ్మనండి, అది తాగేసి లేచి వెళ్ళి మీకు కాఫీ పెట్టిస్తాను. ఆ మాట విన్న అత్తగారికి ఒళ్ళు మండిపోయింది. ఏంటి ఆ కర్రదాని దగ్గరికి వెళ్ళి నీకు టీ పెట్టమని అడగలా? ఏమక్కర్లేదు, నేనే వెళ్ళి నీకు టీ పెట్టుకొస్తాను, తర్వాత నువ్వు లేచి నాకు కాఫీ పెట్టివ్వు అని చెప్పి అత్తగారు పెద్ద కోడలికి టీ పెట్టుకురావడానికి కిచెన్ లో అగ్గిపెట్టెతో స్టవ్ వెలిగిస్తుంటే అది వెలగట్లేదు. ఇంతలో చిన్న కోడలు చిత్ర వచ్చి ఇలా అంటుంది, అత్తయ్య ఇంట్లో గ్యాస్ అయిపోయి 2 రోజులైంది. గ్యాస్ అయిపోతే చెప్పకుండా ఏం చేస్తున్నావే, గుడ్లు పెడుతున్నావా? లేదత్తయ్య, బయట కట్టెలపై పెట్టి వండుతున్నాను. మరి 2 రోజుల నుండి గ్యాస్ లేదని నాకెందుకు చెప్పలేదే? అంటే నేను ఎదురుపడి మాట్లాడితే మీకు నచ్చట్లేదని చెప్పలేదత్తయ్యా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఎక్కాలిదానా? ఇంట్లో అదే ఆఖరి అగిపెట్టత్తయ్యా, గ్యాస్ ఉందనుకుని మీరు పుల్లలు వెలిగిస్తే పెట్టి ఖాళీ అవుతుందిగా. మళ్ళీ రాత్రికి దోమల చక్రం వెలిగించుకోవడానికి అగ్గి పుల్లలుండవని చెప్తున్నాను. అత్తగారికి ఆ జవాబు విని పిచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ కోపంతోటే వెళ్ళి బయట పుల్లల పొయ్యి మీద పెద్ద కోడలి కోసం టీ పెట్టి నానా తంటలు పడి టీ పట్టుకెళ్ళింది. వాణి లేగవే, ఇదిగో టీ పెట్టి తెచ్చాను,
లేచి ఇది తాగేసి వెళ్ళి నాకు కాస్త కాఫీ పెట్టుకురావే. ఇంత టైం అయినా కాఫీ పడక ప్రాణం కొట్టుకుంటుంది. జాగ్రత్తే, ఇంట్లో గ్యాస్ అయి చచ్చిందట, కట్టెల పొయ్యి మీద పెట్టాలి. అప్పుడు వాణి లేచి, సరే అత్తయ్య, నేను వెళ్ళి కాస్త బ్రష్ చేసుకొచ్చి అప్పుడు మీకు కాఫీ పెట్టిస్తా. ఈలోపు ఆలస్యం అయిపోతుంది, కాస్త నా గది తుడిచిపెట్టేయండి, నేను వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తాను అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళింది. ఇంతలో అత్తగారు వెళ్ళి చీపురు తెస్తుంటే నల్లకొడలు మళ్ళీ కాఫీ కప్తో ఎదురొచ్చి ఇలా అంటుంది, అత్తయ్య మీరింకా కాఫీ తాగలేదు, ఇదిగోండి తాగండి. నీకు చెప్తే అర్థం కాదానే, నా కాఫీ సంగతి నా పెద్ద కొడలు చూసుకుంటుంది, నువ్వెళ్ళు అని కసురుకొని అక్కడున్న చీపురు తీసుకుని వెళ్ళి పెద్ద కొడలి గది ఊడ్చి వచ్చేస్తుంటే బాత్రూంలో నుండి పెద్ద కొడలు బయటకొచ్చి, అత్తయ్య ముఖం కడుక్కుంటుంటే నా బట్టలు తడిచిపోయాయి, ఏకంగా స్నానం చేసి వచ్చేసాను, కాస్త వేడి నీళ్లు పెట్టించి నాది ఒక చీర కాస్త ఇస్త్రీ చేసి పెట్టండి, స్నానం చేసి వచ్చి మీకు కాఫీ పెట్టిస్తానులే అని చెప్పడంతో అత్తగారు వెళ్ళి కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టి తీసుకొచ్చి పెద్ద కోడలి చీర ఒకటి ఇస్త్రీ చేస్తోంది. ఇంతలో నల్లకోడలు కాఫీ కప్తో అక్కడికొచ్చి, అత్తయ్య మీరు కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చోండి, నేనక్క చీర ఇస్త్రీ చేసిస్తాను, మీకెందుకు శ్రమ? మరోసారి కాఫీ కప్తో కనిపించావంటే నిన్ను పుట్టింటికి పంపించేస్తానే, పో ఇక నుండి పో అనడంతో చిత్ర కాఫీ కప్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కొడలు వేరే చీర కట్టుకుని అక్కడికి వచ్చింది. అది చూసి, అదేంటే ఇంతసేపు ఈ చీర ఇస్త్రీ చేసి పెడితే అదేదో కట్టుకున్నావేంటి? అది సిల్క్ చీర అత్తయ్య, అది కట్టుకుంటే కట్టుకునే లోపే 5-6 సార్లు నా చేతిలో నుండి జారిపోతుంది. నాకున్న బద్ధకానికి ఆ చీర కట్టుకోవడం ఎందుకని ఇది కట్టేసుకున్నానండి, నేను మీకు కాఫీ తేవడానికి వెళ్తున్నాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ చిత్రతో వాణి ఇలా అంటుంది, ఏంటి చిత్ర, నువ్వు ఉదయాన్నే కాస్త అత్తయ్యకి కాఫీ ఇవ్వచ్చుగా, 11 అవ్వకుండా నేను లేస్తానా చెప్పు, నువ్వు కాఫీ ఇవ్వకపోవడంతో అత్తగారు నన్ను లేపారు, ఇప్పుడు చూడు 5 నిమిషాలు తక్కువ 11కే ఇవాళ స్నానం చేసి కాఫీ కోసం రావాల్సి వచ్చింది, ఇది మన అత్తగారిల్లు చిత్ర, మనమే పనులు షేర్ చేసుకోవాలి. కాఫీ పెట్టే ఉందక్క అంది చిత్ర. అత్తగారు వద్దంటే తిప్పి తీసుకొచ్చిన కాఫీ కప్నే తీసుకెళ్లి అత్తగారికి ఇచ్చింది. అది తీసుకున్న అత్తగారు కాఫీ తాగబోతుంటే అటుగా వచ్చిన చిత్రని చూసి, వసే కర్ర కొడలా, చూడవే నా పెద్ద కొడలు తెచ్చిపెట్టింది కాఫీ, నీ పొడి కాఫీ ఎవరికి కావాలే అని కాఫీ సిప్ చేస్తే చల్లగా ఉంది. అప్పుడు వాణితో, ఏమే వాణి, ఇదేంటే కాఫీ చల్లగా చచ్చింది? వెంటనే వాణి అక్కడే ఉన్న చిత్రతో కోపంగా, ఏంటి చిత్ర, కాఫీ వేడి చేసి పెట్టలేదా నువ్వు? నేను పట్టుకు తిరిగినప్పుడు వేడిగానే ఉందక్క, అత్తగారు వద్దన్నారని అక్కడ పెట్టి 1/2 గంట అయింది, అందుకే చల్లగా అయిపోయి ఉంటుంది, పోనీ వేడి చేసి ఇవ్వాల్సింది అని కోడళ్ళిద్దరూ మాట్లాడుకోవటం విన్న అత్తగారు చిరాగ్గా ముఖం పెట్టి ఇలా అంటుంది, ఏమే వాణి, అయితే ఇదా కర్రది పెట్టిన కాఫీయేనా, నువ్వు పెట్టుకు రాలేదా? పెట్టిన కాఫీ రెడీగా ఉన్నప్పుడు నేనెందుకు అత్తయ్య పెట్టడం, పైగా ఆ కట్టెల పొయ్యి మీద అంత ఓపిగ్గా చేయటం నా వల్ల కాదు. చిత్ర వంట అయిందా? ఇవాళ బాగా అలసిపోయాను, భోజనం చేసి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడంతో అత్తగారికి గొంతులో వెలక్కాయ పడింది. చివరికి నల్లకోడలు వేడిగా ఇచ్చిన కాఫీని తాగకపోగా 3 గంటల తరువాత అదే కాఫీని చల్లరిపోయాక తాగింది. అప్పుడు అర్థమైంది అత్తగారికి పెద్ద కొడలు ఎంత పెద్ద సోంబేరి అని.